అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టుల కేసులో ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. అయితే వర్మ మాత్రం రోజుకో వీడియో విడుదల చేస్తున్నారు. తాను ఎవరికీ భయపడనని, న్యాయపరంగా ఎదుర్కొంటానని చెబుతున్నారు. ఈ క్రమంలో వర్మ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులన్నీ క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎక్స్ లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీబీ పిటిషన్ లో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. అలాగే ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులు స్క్వాష్ చేయాలని కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లో ఉన్నారు. సంతోష్ చెప్పండి. సినీ దర్శకుడు సంచలనాత్మకంగా ఉన్నటువంటి వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసు ఇప్పుడు కొన్ని సంచలనాత్మకంగా మారుతా ఉంది. ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తను చూసినటువంటి సినిమా డైరెక్షన్ లో భాగంగా ఇటు పవన్ కళ్యాణ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి తీసినటువంటి సినిమాలే కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పోస్టులు కావచ్చు, వీటన్నిటిపై ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వెంటాడుతుందనే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తనపై కేసు నమోదు అవడంతో పాటు తనను అరెస్ట్ చేసేందుకు కూడా ప్రకాశం జిల్లా పోలీసులు అయితే కనుక ఇటు తన డెన్ వద్దకు వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ లో ఆర్జీబీ డెన్ ఏదైతే ఉందో ఆ డెన్ వద్దకు వెళ్ళడం తను లేకపోవడంతో ఇటు వెనుతిరిగినటువంటి పోలీసులు ప్రస్తుతం ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తనపై నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని క్వాష్ చేయాలంటూ కూడా ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీంతో అయితే కనుక విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ అయితే కనుక వచ్చే సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మరోవైపు రామ్ గోపాల్ వర్మ పోస్టులు చేస్తూనే వస్తూ ఉన్నారు. తనను పట్టించుకోవడం ఆశాస్పదంగా ఉందట్టు, అదేవిధంగా తన్నే అరెస్ట్ కావడం, ఇలాంటి అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక దుమారానికి రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే శ్రీరెడ్డి, అదేవిధంగా పోసాని కృష్ణమురళి ఇలాంటి వారు యూటర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఇంకా యూటర్న్ తీసుకోకపోవడానికి కారణం ఇవన్నీ కూడా తను ఎవరికి భయపడను అనే సంకేతాలు ఇస్తున్నారన్న దానిపై అయితే కనుక ఒక విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే తెలుస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఇటు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు అంటే అని బోరుగడ్డ అనిల్ కావచ్చు, అదేవిధంగా పోసాని కృష్ణమురళి ఇలాంటి వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒకరు అరెస్ట్ అయితే మరొకరు మాత్రం సోషల్ మీడియా వేదికగా అయితే కనుక సారీ చెబుతూ క్షమాపణలు కోరుతూ అయితే కనుక పోస్టులు చేస్తా ఉన్నారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎవరికి భయపడేది లేదు అంటూ కూడా తనదైన శైలిలో ఎవరికి కనిపించకుండా దూరంగా తన యొక్క ఏదైతే సినిమా డైరెక్షన్ ఉన్నాయో ఆ సినీ డైరెక్షన్ లో ఉన్నానంటూ కూడా ఇటు పోలీసులకి లాయర్ల ద్వారా నోటీసులు పంపించడం, అదేవిధంగా వారికి మెసేజ్ చేయడం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవుతాడా లేదంటే తప్పించుకొని ఇటు కోర్టును ఆశ్రయించి తన పిటిషన్ పై కేసు పాస్ చేసుకుంటాడా అన్న దానిపై కనుక సందిగ్ధ నెలకొంది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఉత్కంఠ నెలకొందని తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.